వెల్కమ్ టు త్రిబులర్. ఈరోజు మీ ముందుకి ఒక కొత్త మిషన్ అయితే పరిచయం చేయబోతున్నానండి. ఈ మిషన్ పేరు వచ్చేసి హెవీ డ్యూటీ ఫ్యూచర్ మోడల్. సో దీంట్లో ఏమేం ఫ్యూచర్స్ ఉన్నాయో ఒకసారి చూద్దామా. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే 20x32 ఫ్రేమ్ సైజ్ కదా, దీంతోపాటు 20x48 ఫ్రేమ్ సైజు మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. దాన్ని కూడా నేను ఎలా అటాచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నా. ఇక్కడ చూస్తున్నారా మీకు ఇది సైడ్ వచ్చింది కదా, మనం ఈ సైడ్ ఏంటంటే మనకి కింద క్లిప్స్ కూడా ఉంటాయి, మీకు ఇవన్నీ క్లియర్గా చూపిస్తాను. సో ఫ్రేమ్ కూడా పెద్ద ఫ్రేమ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అండ్ దీని మోటార్ కెపాసిటీ ఎంత ఉన్నది అది కూడా నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే నార్మల్గా మిషన్లో ఉంటే ఈ మోటారు సైజ్ ఇక్కడ మేము చూపిస్తూ ఉంటాం కదా, కానీ హెవీ డ్యూటీలో మాత్రం మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ మోటార్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇంత పెద్ద మోటార్ అయితే ఏ మిషన్లోని ఉండదు. సో మనమైతే ఇంత స్ట్రాంగ్ బాడీతోటి ఈ మోడల్ని మనం రెడీ చేయించాము. ఇది హెవీ డ్యూటీ అన్న తగ్గట్టుగానే అలాగే ఉంది. దీని మీద మనం ఎక్కి కూర్చున్నా కానీ ఏమవ్వదు. నేను శాంపిల్ ఎక్కి చూపిస్తున్నా చూడండి, మనం ఇలా కూర్చున్నా ఇంత వెయిట్ మోస్తుంది, ఇంత స్ట్రాంగ్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే నేను ఇప్పుడు అయితే మీకు ఫ్రేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే ఇంతకు ముందున్న మిషన్లకి ఏంటంటే 20x48 ఫ్రేమ్ చేంజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు దీనికి ఇంకా వేరే టేబుల్స్ అనేది అటాచ్ చేసుకుంటూ ఉండాలని చెప్పాం కదా, కానీ దీనికి ఏంటంటే చాలా సింపుల్ అన్నమాట. వేరే పెద్ద టేబుల్ ఎలా అటాచ్ చేసుకోవాలనేది నేను ఇక్కడ బిగించి మరీ చూపిస్తే, నేను ఇది చిన్న ఫ్రేమ్ని రిమూవ్ చేసేసి పెద్ద ఫ్రేమ్ ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మనకి ఇక్కడ వచ్చేసరికి ఈ ఫ్రేమ్ రిమూవ్ చేస్తాను నేను ఎల్లంకి సెట్ తోటి. జస్ట్ ఇవి రిమూవ్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసేసి మనం పెద్ద ఫ్రేమ్ని అయితే పెట్టుకుందాము. ఇది పెద్ద ఫ్రేము, కాకపోతే మనం దీనికన్నా ముందు ఇటు సైడ్ మీకు ఇవి ఇచ్చాడు కదా చిన్న చిన్నవి అటాచ్ చేసుకోవడానికి, దీనికి వచ్చేసరికి నేను కింద చూపిస్తా చూడండి. ఇట్లా మీకు ఇవి స్క్రూస్ ఉంటాయి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు ఈ టేబుల్ అనేది నేను పెద్ద ఫ్రేమ్ ఫిట్టింగ్ కోసం అని చెప్పేసి ఈ టేబుల్ని అటాచ్ చేసుకోవడం అవసరం లేదు. జస్ట్ దీన్ని మనం ఇలా సైడ్ మీకు సపోర్ట్ ఇస్తారు, మనం ఇలా రిమూవ్ తిప్పుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. వీటిని టైట్ చేసేసుకోవడమే, మనకి పెద్ద ఫ్రేమ్ పెట్టుకోవాలి అన్నప్పుడు వేరే టేబుల్ అటాచ్ చేసుకుని బిగించుకుని అంత ఇబ్బంది పడని అవసరం లేదు. చాలా ఈజీగా మీకు ఎక్స్ట్రా ఫ్రేమ్ని ఫిట్టింగ్ చేసేసుకోవచ్చు. దీనికే ఇచ్చాడు కదా సపోర్ట్, మనం కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా రిమూవ్ చేసేసుకుని ఫోల్డ్ చేసేసుకోవచ్చు. సో సేమ్ చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో, సేమ్ ఇలా అయిపోయినట్టే మళ్ళీ అటు సైడ్ కూడా మనం అలానే పెట్టేసుకోవాలి. ఇది కూడా అంతే సేమ్. చూసారా సపోర్ట్ చాలా ఈజీగా, మనకు వేరే ఎవరు కూడా అవసరం లేదు, వేరే ఇంకొకరితో సహాయం కూడా అవసరం లేదు, మనకి మనమే ఇట్లా సపోర్ట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు ఈజీగా. మనం సింగిల్ పర్సన్ యూజ్ చేయొచ్చు, ఆపరేటింగ్ చేయొచ్చు. సో చూసారు కదా ఎంత ఈజీగా ఎగ్స్ట్రా ఫిట్టింగ్ అనేది మనం చేసేసుకున్నామో. దీనికే ఇచ్చారు కాబట్టి మనం రిమూవ్ చేసేసుకోవచ్చు, లేదు పెద్ద ఫ్రేమ్ పెట్టుకుంటున్నామని అని అన్నప్పుడు ఇది దీన్ని సాయం తీసుకుని మనం స్క్రూస్ అనేది బిగించేసుకుంటే ఇది టైట్గా ఉంది చాలా. ఇట్లా చూడండి నేను ఎంత టైట్గా కొట్టినా కానీ బెండ్ అవ్వట్లేదు. ఇంక ఇప్పుడు మనం పెద్ద ఫ్రేమ్ని ఎలా పెట్టేసుకోవాలి చూద్దాం. సో ఇలా ఫ్రేమ్ని ఫిట్టింగ్ చేసేసుకోవాలి మనం.
మొదటిగా మనం 20x32 ఫ్రేమ్ సైజ్ రిమూవ్ చేసి 20x48 పెద్ద ఫ్రేమ్ ని ఎలా ఫిట్టింగ్ చేసుకున్నామో చాలా ఈజీ ప్రాసెస్ ఉండండి అండ్ కానీ ఈ మిషన్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది హెవీ డ్యూటీ అండ్ మీకు ఇంకొక విషయం చూపిస్తాను ఇక్కడ వచ్చేసరికి మనకి మోటార్ కూడా మీకు మోటార్ కూడా చూపిస్తా చూడండి ఇక్కడ సారి ఇక్కడ వచ్చేసరికి పెద్ద మోటార్ ఇచ్చాడు ఇది బయట ఏ మిషన్ లోని కూడా ఉండదు కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే రండి ఇక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉంది ఈ బాడీ వచ్చేసరికి చూడ చాలా స్ట్రాంగ్ గా ఉంది ప్రైస్ చాలా తక్కువ కానీ మిషన్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది నేను చూపించాను కదా దీని మీద ఎక్కి కూర్చున్నా గాని ఏమవదు అంటే 20x48 కి కొన్ని మిషన్లకు ఏంటంటే సపోర్ట్ ఉండాలి కింద మీకు స్టాండ్ కూడా ఇస్తారు మనం ఇట్లా జస్ట్ ఇలా ఆనినా గాని బెండ్ అయిపోతాయి అట్లా కూడా చెప్తూ ఉంటారు మన దగ్గర ఇంతకు ముందు కూడా అలాగే ఉన్నాయి కదా కానీ ఇది చాలా స్ట్రాంగ్ ఉందండి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఇది ఆఫర్ లోనే వస్తుంది రీజనబుల్ ప్రైస్ కే వస్తుంది సో ఇంకా మరిన్ని ఏమైనా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే గనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మన ఆఫీస్ కి ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా దీని గురించి చూడండి అండ్ ట్రై చేయండి నన్ను అడిగితే చాలా బెస్ట్ మిషన్ అని నేను చెప్తాను ఎందుకంటే ఫినిషింగ్ కూడా సేమ్ బాగుంది నాయిస్ తక్కువ ఉంది కానీ మిషన్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉండండి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనుక నాకు కాల్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్.